హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మన ఛానల్లో సినిమాకి సంబంధించినటువంటి న్యూస్ డైలీ ఒక ఎపిసోడ్ అయితే అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రెగ్యులర్ గా టెక్ కి సంబంధించింది అండ్ చాలా అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు కొత్త మొబైల్ లాంచ్ అయింది, అక్కడ ఈ విధంగా జరిగింది, ఇక్కడ ఈ విధంగా జరిగింది అనేటటువంటిది అంతా కూడా వాళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మనలాంటి మూవీ లవర్స్ కోసం మూవీస్ గురించినటువంటి అప్డేట్స్ అన్నమాట. రిలీజ్ కి సిద్ధంగా ఉన్నటువంటి మూవీ అప్డేట్ అయినా, రిలీజ్ అయిపోయినటువంటి మూవీస్ గురించి అయినా, వాటి గురించి ఫ్యాక్ట్ ఏంటి, ఆ మూవీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వసూలు చేసింది అనేటటువంటి విషయాలన్నిటి కూడా క్షుణ్ణంగా వివరిస్తా అండ్ ఇందులో మీరు నాలెడ్జ్ పెంచుకునేటటువంటి న్యూస్ కూడా చెప్తా అన్నమాట. నేను చాలా రీసెర్చ్ చేసి రాసుకో మరి చెప్తా. మూవీస్ అంటే ఓన్లీ మూవీస్ గురించే చెప్పను, ప్రతి దాని గురించి చెప్పడానికి నేను ఈ యొక్క ఎపిసోడ్స్ ట్రై చేస్తా. ఈ రోజు అయితే మొట్టమొదటి ఎపిసోడ్ మనం ఇది ఆదిపురుష్ మూవీతో స్టార్ట్ చేద్దాం అన్నమాట. అసలు ఆదిపురుష్ మూవీ యొక్క ఒక్క అప్డేట్ రాలేదు, ఒక్క పోస్టర్ రాలేదు, దానికి కారణాలు ఏంటి అండ్ ప్రభాస్ ఎలా ఉండబోతుండు, దానికి పెట్టేటటువంటి బడ్జెట్ ఏంటి, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంది అనేటటువంటిది అంతా కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన మొట్టమొదటి ఎపిసోడ్ లో. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఆది పురుష్, ఆది అంటే మొట్టమొదటి అనేటటువంటి అర్థం, పురుష్ అంటే మగవాడు, మానవుడు లాంటి అర్థాలు వస్తాయన్నమాట. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొట్టమొదటి మానవుడు అని అర్థం. అయితే డైరెక్టర్ ఓమ్రాట్ చెప్పినటువంటి వివరాల ప్రకారం ఈ మూవీ టైటిల్ కి కానీ ఈ మూవీకి కానీ సంబంధం ఉండదు అని చెప్పారు అనమాట. ఎందుకంటే ఆది మానవుడు అంటారు, ఆదాం అంటారు, పరమశివుడు అంటారు. ఆది పురుష్ అంటే, నేను ముందే చెప్తున్నాను, ఆది పురుష్ అనేటటువంటి పదానికి రాముల వారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. దీని గురించే రీసెంట్ గా అడిగినప్పుడు ప్రొడ్యూసర్స్ ఈ విధంగా తెలియజేశారు, ఇది ఒక ఫ్రిక్షనల్ స్టోరీ. ఫ్రిక్షనల్ స్టోరీ అంటే ఏంది, మనం ఇప్పుడు 3 అవర్స్ మూవీ చూసాం, అందులో చూసుకున్నట్లయితే మన రామరాజు భీమ్ కలిసి బ్రిటిషర్స్ మీద పోరాడారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే రియాలిటీలో భీమ్ కి మరియు అల్లూరి సీతారామరాజుకి ఏ మాత్రం సంబంధం లేదు. ఒకళ్ళు నైజాం ప్రభువులకు వ్యతిరేకంగా పోరాడారు, ఒకళ్ళు బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పోరాడారు, ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ విరిలో విడిగా చనిపోయారు. కానీ ఇక్కడ మనకు చూపించింది ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి పోరాడితే ఎలా ఉంటది, అంత పవర్ఫుల్ వ్యక్తులు ఒకేసారి కలిసి బ్రిటిషర్స్ మీద దాడి చేస్తే ఏ విధంగా ఉంటది, అది జరగలేదు అనమాట. సో వాళ్ళ పేర్లు మట్టుకి వాడుకొని కథంతా యాడ్ చేసి మన రాజమౌళి గారు తీసి పడేశారు, ఆ మూవీ పెద్ద హిట్ అయింది. అదే విధంగా ఇది కూడా ఒక ఫ్రిక్షనల్ స్టోరీ అనమాట. ఉదాహరణకి రామాయణం ఉంది, రాముల వారి తండ్రి ఎవరు, దశరథులు వారు, ఆయనకి 4 భార్యలు ఉన్నారు. అయితే ఆ రాముల వారు పుట్టిన తర్వాత భరతుడు వారిని రాజును చేయాలని చెప్పి రాముల వారు వనవాసానికి వెళ్ళటం, లాఫ్ 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 చాలా పెద్ద స్టోరీ ఉందనమాట. సీతమ్మ వారిని గెలుచుకోవడానికి స్వయంవరం వెళ్ళటం, ఇదంతా ఉంది. ఇదంతా కూడా మనకు మూవీలో కనపడదు అనమాట. నేను చెప్పే కదా, రాముల వారు ఇది చేసి ఉంటే బాగుండు అనేటటువంటి కల్పిత కథ మట్టికే ఈ ఆది పురుష్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు రాముల వారు మనం అనుకుంటాం అనమాట, మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఎవరైనా ఈ భూమి మీద వచ్చి పోయారు అని అంటే రాములు వారు. ఏ వ్యక్తినైనా సరే అరే వాడు గుణంలో రాముల్లా అంటారు రా అని చెప్పి ఇప్పటి కూడా పోలుస్తారు అనమాట. అంటే ఇంకా అర్థం చేసుకోండి, రాములు వారు ఎంత గుణవంతుడు, తన తండ్రికైనా తన తల్లికైనా ఎంత విధేయత చూపిస్తాడు, అండ్ అంతే వీరుడు కూడా, 10 తలలు ఉన్నటువంటి రావణాసుని మట్టు పెట్టినటువంటి వీరుడు మన రాములు వారు. మరి ఆయన యొక్క పాత్ర ప్రభాస్ పోషిస్తే ఎలా ఉంటది అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి. ఎందుకంటే మనం బాహుబలిలో ప్రభాస్ చూసి ఒక్కటే అనుకున్నాం అనమాట, అరే ఈ విధంగా ప్రభాస్ ఇదే గెటప్ లో రాముల వారి గెటప్ వేస్తే ఏ రేంజ్ లో ఉంటది అని చెప్పి మనం అందరం అనుకునే ఉంటాం. సో దాని కాన్సెప్ట్ గానే అండ్ ఫిక్షనల్ అనమాట, మొత్తం కూడా కల్పించినటువంటి కథ. ఈ కథ మనకి ఎలా ఉండబోతుంది అని అంటే, రామాయణంలో చూడంది, రామాయణంలో జరగంది ఇది మనకి చూపించబోతున్నారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య లవ్ అనమాట, రాముల వారిది సీతమ్మ వారిది లవ్ గురించి మనం చదువుకున్నాం కానీ ఎక్కడక్కడ చూడలేదు అనమాట. వాళ్ళిద్దరి మధ్య చాలా అంటే చాలా లవ్ ఉంది ఫ్రెండ్స్. రావణ్ సీతని తీసుకెళ్లిన తర్వాత రాముల వారు చాలా అంటే చాలా బాధపడ్డారు. ఆ బాధ మనకు తెలియదు, ఆ బాధ ఏ విధంగా ఉంటుంది అండ్ రాముల వారు ఉన్నటువంటి పొజిషన్ కైనా తన రాజ్యంలోనే ఎవరో ఒక ఆమెను పెళ్లి చేసుకోవచ్చు, మరి సీతమ్మ వారి కోసమే ఎందుకు అంతలా ట్రై చేశారు, ఇదొకటి. అండ్ మన రావణ్ మీద ఒక శాపం ఉంటుంది అనమాట, ఏ ఆడపిల్లని ముట్టుకున్న కానీ హెడ్ తునా తునకల ఇది అనేటటువంటి షాప్ ఉంటుంది. ఈ విధమైనటువంటి షాపాలు కొత్తగా పెట్టి ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నమే ఈ ఆదిపురుష్ మూవీ ఫ్రెండ్స్. అండ్ ఇందులో మన ప్రభాస్ దాదాపు 10 అడుగుల ఎత్తు ఉండబోతున్నాడు, 8 అడుగుల ఎత్తు ఉండబోతున్నాడు అనేటటువంటి న్యూస్ కూడా వస్తున్నాయి అనమాట. అందులో రియాలిటీ లేదనమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే
ఇప్పుడు రాముల వారు 8 feet అనుకుందాం, ప్రభాస్ 8 అడుగులు ఉంటాడు అనుకున్నాం, మరి రావణుడు కూడా 8 అడుగులు ఉండాలి కదా, మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 8 అడుగులు ఉంటారు. ఇంకా అలాంటప్పుడు మన ప్రభాస్ హైట్ ఉన్నట్టు మనకి ఎలా అనిపిస్తుంది, ఆ విధంగా చూపించేటటువంటి ఉంటుంది అనమాట. అండ్ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఈ వేరే లెవెల్ విజువల్స్ ఉండబోతున్నాయి అనమాట. అండ్ రామాయణంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు సెకండ్కి నేను చెప్తున్నాను, సెకండ్కి 5000 మంది వానరాలు చనిపోయారు రామాయణం యుద్ధంలో. సెకండ్కి 5000 చనిపోయారంటే ఆ యుద్ధం దాదాపు కొన్ని నెలలు జరిగింది, ఎంతమంది వానరాలు చనిపోయి ఉంటారు. ఈ విధమైనటువంటి ఫ్యాక్ట్స్ రాలేదనమాట. ఈ విధమైనటువంటి రామాయణాన్ని చూపించేటటువంటి డేర్ ఎవరూ చేయలేదు. ఎప్పుడో పురాతన కాలంలో ఎన్టీఆర్ గారు వేశారు, వేరే వాళ్ళు వేశారు, కానీ అంతలా ఏమలేదు. సో దానికి సంబంధించింది చూపించబోతున్నారు. అండ్ ఈ మూవీకి గాను పెట్టేటటువంటి బడ్జెట్ 300 కోట్ల కంటే ఎక్కువగానే ఉండబోతుంది అనేటటువంటి వార్త కూడా వినపడుతుంది. అండ్ రామాయణం అనేది అందరికి కూడా సెంటిమెంట్ అనమాట. సెంటిమెంట్ని వాడుకొని సినిమాకి కలెక్షన్స్ సంపాదించుకోవడం అనేది జరగని పని ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏదైనా జరిగింది చూపించారనుకోండి, మొన్న వచ్చింది అనమాట శంషేరా, దాంట్లో అంతా కూడా ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే ఉండటం వల్ల జనాలు అంతలా ఆదరించలేదు. దాదాపు హై బడ్జెట్ మూవీ, అది మోస్ట్ అవైటెడ్ మూవీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ విజువల్స్ అయినా ఆ ఫైటింగ్స్ అయినా వేరే లెవెల్ ఉంటాయి. కానీ మూవీ ఫ్లాప్ అవ్వడానికి గల కారణం ఏంటి, ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే. ఇక్కడ మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడ అదే జరిగింది, అందువల్ల మూవీ బెడిసికొట్టింది. సో అదే విధంగా ఆది పురుష కూడా మనం అనుకున్నదే అక్కడ ఉంది అనుకోండి, ఆ మూవీ కూడా బెడిసికొట్టేటటువంటి అవకాశం ఉంది. మరి అంత బడ్జెట్ ప్రొడ్యూసర్స్ పెడుతున్నారంటే కొత్తగా చూపించేటటువంటి అవకాశం ఉంది అనుకుందాం. అండ్ కృతి సనన్ ఈ హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ హీరోయిన్ ఒక డ్రగ్ కేసులో కూడా దొరికింది అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. అండ్ బీభత్సమైన ఎక్స్పోజింగ్ అయినా బీభత్సమైన రొమాన్స్ అయినా ఈ హీరోయిన్ బాలీవుడ్లో చేస్తూ ఉంటుంది. మరి ఈమె సేతి ఏంటి అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయనమాట. ఇదే ఒక విలేకరి డైరెక్ట్ మూవీ ప్రొడ్యూసర్స్ అనగా వాళ్ళు ఈ విధంగా చెప్పారు, జస్ట్ ఇదే రామాయణాన్ని కల్పించి తీసేటటువంటి కథ మట్టికే, రియల్ రామాయణం కాదు, ప్రభాస్ రియల్ రాముడు కాదు, ఆమె రియల్ సీత కాదు, మీరు ఒక కల్పిత గాథ అనుకోండి, మేము ఒక నాటకం వేస్తున్నాం అని మట్టుగా మీరు చూడండి. ఇదంతా వాళ్ళ పర్సనల్ విషయాలు వేలిపెట్టి ఆ యాక్టర్ని వేలెత్తి చూపించడం తప్పు కదా అనేటటువంటి ఇది కూడా మన ప్రొడ్యూసర్ తెలియజేశారనమాట. మరి దాన్ని బట్టి మనం అనుకోవచ్చు మూవీ ఎలా ఉండబోతుందో. నేనైతే ఆది పురుష ఒక ఫిక్షనల్ స్టోరీ, మూవీ అయితే డిఫరెంట్ గా ఉంటది, రామాయణంలో మనం చదవంది మనం చూడంది ఉంటది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. ఈ ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, దీన్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేటటువంటిది కూడా కింద నాకు తెలియజేయండి. తర్వాత ఇంకో మంచి కంటెంట్ తో నెక్స్ట్ ఏ కంటెంట్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమాల గురించి అయినా రిలీజ్ అయ్యేటటువంటి సినిమాల గురించి అయినా సూపర్ అప్డేట్స్ ఇస్తా. అండ్ సినిమాల గురించే కాదు జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుకోవడానికి మనం ఈ రోజు నుండి ట్రై చేద్దాం. సైనింగ్ ఆఫ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.